అడగాత్న వర్గాల సమాన హక్కుల కోసం పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే అని ఉత్తర వైసీపీ ఇన్ఛార్జ్ నెట్క్యాప్ చైర్మన్ కేకే రాజు అన్నారు. జీవీఎంసీ 49వ వార్డు బర్మా క్యాంప్ ఏఎస్ఆర్ నగర్లో నిర్వహించిన పూలే వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పూలమాలలు చిత్రపటానికి వేసి నివాళులను అర్పించారు. దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. సమాన హక్కుల కోసం పోరాడటమే కాకుండా మహిళలు అట్టడుగు సామాజిక వర్గాలకు విద్యను అందించడంలో ఎనలేని కృషి చేశారని కొనియాడారు. ఆ మహాత్ముని స్ఫూర్తితోనే రాష్ట్రంలో సీఎం జగన్ అన్ని వర్గాల అభివృద్ధికి సంక్షేమ ఫలాలు అందిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కటమూరి సతీష్, కార్పొరేటర్లు అనిల్ కుమార్ రాజు, పద్మారెడ్డి, రేయి వెంకటరమణ, వి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదటిసారి వెనుకబడిన వర్గాల వారి కోసం పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిరావు గోవిందరావు పూలే గారు. పూలే గారే కాకుండా ఆవిడ సతీమణి సావిత్రిబాయి పూలే గారు కూడా భారతదేశంలో మహిళ లభ్యత కోసం, ముఖ్యంగా ఆనాడు వితంత మహిళలపై సమాజంలో ఉన్న చిన్న చూపుని ప్రాలదోలడం కోసం మహిళలు తప్పకుండా విద్యను అభ్యసించాలి, మహిళలు విద్యను అభ్యసిస్తేనే, మహిళలు విద్యావంతులు అవుతేనే ఆ ఇంట్లో ఆ కుటుంబంలో వెలుగుల్ని నింపగలుగుతారు, కాంతుల్ని తీసుకురాగలుగుతారు. కాబట్టి మహిళలు అన్ని వర్గాల వారు, మళ్ళీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళలే కాకుండా ఆనాడు అగ్రవర్ణాల్లో కూడా మహిళలు కూడా ఇంట్లోంచి రాకుండా కట్టడి చేసే పరిస్థితులు ఉండే, మహిళలు తప్పకుండా స్వేచ్ఛగా జీవించాలని మొట్టమొదటిసారి మన భారతదేశంలో గలమెత్తిన పోరాటం చేసిన గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే గారు. ఈనాడు జ్యోతిరావు పూలే గారిని ఆదర్శంగా తీసుకుని ఆయన అడుగు జాడల్లో ఆయన పరమ పదించిన సరే ఆయన పోరాటాలు కానీ, ఆయన రచనలు కానీ, ఆయన చేసిన సంఘ సంస్కర్తలు కానీ ఈరోజు ఈ భూమి ఉన్నంత కాలం ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకునే విధంగా వెనుకబడిన వర్గాల వారికి చేతునివ్వాలి, వెనుకబడిన వర్గాల వారికి ఆసరాగా నిలబడాలి, వెనుకబడిన వర్గాల వారికి చేదోడు వాదోడుగా పథకాలు రూపొందించాలన్నా, ఎవరికైనా సహాయం చేయాలన్నా మొట్టమొదటి గుర్తుకొచ్చే వ్యక్తి